నాయకంపట్నం 24వ వార్డులో బీజేపీ జనసేన పార్టీలు బలపర్చిన అభ్యర్థి మంజుల విస్తృత ప్రచారాన్ని కొనసాగించారు. తమ అమూల్యమైన ఓటు వేసి ఒక్కసారి తనని గెలిపించాలని ప్రజలను కోరారు. ఆదోని పట్టణం 24వ వార్డు జనసేన బీజేపీ పార్టీలు బలపర్చిన అభ్యర్థి మంజుల కుటుంబ సభ్యులు జనసేన రాష్ట్ర సాధికారత చైర్మన్ రేఖ మరియు జనసేన కార్యకర్తలు వార్డులోని పలు కాలనీలలో గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన వార్డును అభివృద్ధి ఎవరైతే చేస్తారనే నమ్మకం ఉన్న వారికి మాత్రమే ఓటు వేయాలని, కరోనా కష్టంలో ఏ ఒక్క నాయకుడు కూడా మన వార్డును సందర్శించి సహాయ సహకారాలు అందించలేదని గుర్తు చేశారు. గతంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, వార్డును వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తామని తెలిపారు. మేము గెలిచిన వెంటనే మన వార్డు ప్రజలకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒక్కసారి అవకాశాన్ని కల్పించి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు అభ్యర్థి మంజుల. నా పేరు శ్రీమతి జి మంజుల. ఈ నెల 10వ తారీఖు ఎలక్షన్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను జనసేన తరపున పోటీ చేస్తున్నాను. 24వ వార్డు నుంచి మార్పు కావాలి అని కోరుకునే ప్రజలందరూ, బీజేపీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు, జనసేనలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తలు గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మార్పు కావాలంటే ప్రజలు జనసేన గుర్తునే, జనసేన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. జై జనసేన. ఒక విన్నతి ఏంటంటే, ఒక్క బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థులే కాకుండా సామాజిక వర్గాలు అందరు ప్రజలు కూడా గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మంజుల, శ్రీమతి జి మంజుల, 24వ వార్డ్ అభ్యర్థి, గాజు గ్లాస్ గుర్తు. ఈ నెల 10వ తేదీన మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మన 24వ వార్డు నుంచి జనసేన తరపున మా అక్క అయినటువంటి మంజుల గారు నిలబడినారు. సో తనకు కూడా మీ వంతు మీ ఓటు, అమూల్యమైన ఓటు వేసి తన్ను గెలిపిస్తారని, తన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏమంటే, ఒక 3 రోజుల నుంచి మేము ప్రచారం మొదలు పెడితే కొన్ని ఏరియాలకు వెళ్ళినాము. ఇప్పటికీ మన ఆదోని 156 సంవత్సరాల మున్సిపాలిటీలో కలిసిన ఇప్పటికీ కల్లుబావి 24వ వార్డు, అదేవిధంగా శంకర్ నగర్ ఈ ఏరియాలు తీసుకుంటే కరెక్ట్గా మౌలిక సదుపాయాలు లేవు. అదేవిధంగా రోడ్లు కానీ, తర్వాత కాలువలు కానీ వారానికి ఒక్కసారి కూడా వాటర్ వదలని పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది చాలా బాధలు పడుతున్నారు. ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారంటే, మాకు 20 సంవత్సరాలు ఉంది, 30 సంవత్సరాలు ఉంది, మాకే ఓటేయండి, మేమే గెలిస్తే మీకు ఇంకా చూసుకుంటాం అంటున్నారు. కానీ వీళ్ళంతా ఆపోజిషన్ వాళ్ళు ఉన్నోళ్ళు, 25 సంవత్సరాలు కానీ, 35 సంవత్సరాలు కానీ, ఎందని కానీ వాళ్ళంతా వస్తే సమస్యలకి పునాది అవుతారు కానీ సమాధి అవ్వరు. అదేవిధంగా మనము మీరు చూస్తూ ఉంటే, మేము ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాము, మీరు ఆల్రెడీ మేమేమో తెలుసు, మమ్మల్ని చూసి ఓటేయండి. ఆల్రెడీ మేము ఎన్నికలు ఏం చేసినామో దాన్ని చూసి ఓటేయండి. మీకు డౌట్ ఉంటే ఇంకా పక్కనింటో కానీ చిన్నపిల్లలు చదువు అభ్యర్థిగా నిలబడినటువంటి మంజులమ్మను గెలిపిస్తే ఖచ్చితంగా మేమంటే చేసి చూపెడతాం. ఆల్రెడీ మేము చేసినవి మీకు తెలుసు అనుకుంటున్నాను. చాలా వెనుకల చాలా చేసినాము. కాగారు కరోనా టైంలో ఎటువంటి నాయకుడు లేడు. కానీ ఇప్పుడు మీరు మార్నింగ్ 5 గంటలు లేచే లోపలే, డోర్లు తీసే లోపలే నమస్కారాలు పెడుతుంటున్నారు. అంటే కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళినారు వీళ్ళంతా నాయకులు? ఆ నాయకులు ఎక్కడికి వెళ్ళినారు? ఇప్పుడు వచ్చి నమస్కారం కొడితే మీరు వాళ్ళ మాట, కల్లుబల్లి మాటలు నమ్మి అదేవిధంగా వాళ్ళు ఏదైనా మీకు ప్రలోభాలకి పెట్టవచ్చు. వాటిని అన్నిటిని నమ్మొద్దండి. ఒక్కసారి యువ రక్తానికి అవకాశం ఇవ్వండి. మీరు ఇప్పుడే ఉండేది, ఏ పార్టీలైనా కూడా అదర్ పార్టీస్ ఇప్పుడే ఉండేది. 2026లో రాసి పెట్టుకోండి, మాకు అవకాశం ఇస్తే. ఇంకా మహేష్ యాదవ్, వాళ్ళ మంజుల యాదవ్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ సైడే మీ అందరికీ నేను గ్యారంటీ ఇవ్వగలను. మేము చేయాలనున్నాం, చేస్తాం. ఓకే, నా పేరు మహేష్ యాదవ్, 24వ వార్డు. మా అక్క వచ్చి జనసేన అభ్యర్థిగా నిలబడింది. అందరూ ఓటు వేసి మా అక్కనే ఆశీర్వదించి తర్వాత తన్ను గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ, అన్ని సామాజిక వర్గాలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అదేవిధంగా చిరంజీవి గారు ఫ్యాన్సు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్సు, తర్వాత వేరే పార్టీ వాళ్ళ ఫ్యాన్సు,
अंदर एवरते उ बीजेपी कार्यकर्ता बीजेपी नायक मैं एरिया की 24 की एवरचना वाल मैं ग्लास गुर्त की ओटे वे गेल नम्मत थैंक यू वेरी मच राष्ट्र प्रभुत्म प्रजल की इच्छी हामील इप्ट वरकू नेरवे अने प्रति चूस्ट पैस्थिते केवल अष्ट्रा आंध्र प्रदेश ने तीर्चिद्वे घनता जगनमोहन रेडी गारी खाता पड़ा प्रति चूस्त प्रति ओटर दयचे विषयानी गमनी मन जनसेन पार्टी मरी बीजेपी बलपरचन अभ्यर्थि की ओटे प्रति गेलर्भंग को रावण काष्ट्रा उ प्रभुत् चरमगीत आंध्र आधोनी वार्ड गेल तो मोदी कावाल आधोनी जनसेन जे रेपरेपला प्रति ओटर की प्रति महाशैल की जन सैनिक मरी वार कुट सभ्युंदर की गाजु ग्लास गुर्त की ओटे अभ्यर्थि ने गेल को जय हिंद శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మిర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మిర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్